అక్కడ ముక్తి మార్గం మూసుకుపోయింది. దైవ చింతనతోనే ఆత్మతృప్తి దొరుకుతుందన్న అచంచలమైన విశ్వాసం ఒకటి కోసుకుపోతోంది. పాప ప్రక్షాళనకు, పునర్జన్మ నిర్మూలనకు దగ్గరి దారులనుకున్న ఈ చతుర్ధామాలు నాలుగు ఇంకో మూడేళ్ల పాటు అక్కడికి రావొద్దంటూ నిషిద్ధాక్షరాల్ని రాసుకుని వరద పిడికిట్లో కలిసిపోయాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం వరద తాకిడికి చిగురుటాకులా వడికిపోతుంటే మన విశాఖ నగరం వగచి వగచి ఏడుస్తోంది. కంటి మీద కొనుక్కులేని రాత్రులతోనే వేకువ జాము వాలిపోతోంది. ఎక్కడ కాశీప్రయాగ, ఎక్కడ విశాఖ, ఇక్కడి వాళ్ళక్కడ దాదాపు 715 మంది దాకా మృత్యువుకు 1.5 సెంటీమీటర్ దూరంలో చిక్కుకుపోయారన్న విషాదపు వార్త గుండెల్ని కరిగించేస్తుంది. దాంట్లో మా ఇంట్లోనే ఇద్దరు మిస్ అయ్యారండి, వాటర్ ఫ్లడ్ ఎక్కిపోతుంది. అందులో ఒక మా మేనత్త కృష్ణకుమారి, ఇంకా మా చిన్నమ్మ గారు వచ్చింది, మల్లేశ్వరి గారు, వాళ్ళిద్దరు కొట్టుకుపోయారని మెసేజ్ మాకు తెలియజేశారు. మిగతా వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి చూస్తున్నారు. లిస్ట్ వచ్చిన దాంట్లో మా మమ్మీ పేరు ఉంది, మా అత్తయ్య పేరు ఉంది, ఇద్దరు పేర్లు ఉన్నాయి. అత్తయ్య పేరు ఉంది, బండి నెంబర్ లో తీసుకెళ్ళిపోయి చెప్తున్నారు. సార్, తెచ్చిన వాళ్ళని ఎక్కడ పెట్టారు మీరు? ఆ ఎక్కడ పెడితే మేము వెళ్తామని చెప్తున్నా, వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరండి. తెలుగు వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు. ఇక్కడ తెచ్చి ఆ లిస్ట్ పెడుతున్నారు, లిస్ట్ లో పేరుందా ఊరుందా ఏమీ లేదు. పేరుంటే మనం వెళ్ళవలసి వస్తుంది, అంత ఎత్తికం కానీ లేదు. నిన్న ఏమన్నారంటే డైరీ చదివి ఈ పేరు అందరూ ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, దీంట్లో ఉన్నారని చెప్పారు. హాస్టల్స్ కి వెళ్తే అక్కడ ఎవరు రాలేదు. ఇప్పటికి వచ్చి వచ్చిన మనుషులు ఎక్కడ పెడుతున్నారో తెలియట్లేదు. ఈ సీతారాంపూర్ లో వీళ్ళంతా ఉన్నారని తెలిసింది మాకు. ఎంతమంది మిస్ అయ్యారు? మా వాళ్ళు మొత్తం 6 మెంబర్స్ అండి. దాంట్లో ఇద్దరు మా మమ్మీ, మా డాడీ, మత్తయ్య, మా మావయ్య, ఇద్దరు ట్విన్స్ అండి. మన సర్కారుల దగ్గర డిజాస్టర్ మేనేజ్మెంట్ సర్వీసులు ఉంటాయి. యుద్ధ ప్రాతిపదికన హెలికాప్టర్లు వేసుకొచ్చి పులిహార పొట్లాలు మొహం మీద విసిరి కొట్టే రిస్క్ టీమ్స్ ఉంటాయి. ఆనక మన నిట్టూర్పులకు సర్కారీ పెద్దల నుంచి కాచిన్ని ఓదార్పు మాటలు దొరుకుతాయి. ఎలాంటి జాగ్రత్తలు భవిష్యత్తులో ఈ విపత్తు తర్వాత కేంద్ర ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవాలో అన్నీ కూడాను అందరితో పాటు నేను కూడా దీన్ని తీవ్రంగానే పరిగణించి దీన్ని జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఉన్న వెంటనే ఆయన ప్రధానమంత్రి గారు 1,000 కోట్ల రూపాయల దాకా ఆయన మొదటి విడతగా దీనికి ఇచ్చేశారు. జీవితానికి ఒక్కసారన్న లైఫ్ సైజ్ సెంటిమెంట్ తో వయస్సు మళ్లిన అవ్వలు తాతలు మాత్రమే కాశీయాత్రకెళ్లడం అనేది ఒక సనాతనమైన అలవాటు. అది ఇప్పుడు కొంచెం రూపు మార్చుకుంది. తీర్థయాత్రల్ని సైతం విహారయాత్రల జాబితాకి లింకప్ చేసే టూరిస్ట్ ప్యాకేజీలు వచ్చి వయస్సుతో నిమిత్తం లేని పిల్లా పీచు కూడా ఇవాళ కేదార్నాథ్ యాత్రలకు సమాయత్తమైపోతుంది. ఇవాళ అక్కడ ఉత్తరాఖండ్ విపత్తుకు దొరికిపోయి విలవిల్లాడిపోతున్న విధి వంచితుల్లో వయసు మీరిన వాళ్లే కాదు, చంకలో పిల్లల నుంచి అన్ని వయసులు కనిపిస్తాయి. ఇది మనకు మనం చేసుకున్న అపరాధం కాదా? ఒక్కసారి వెనక్కు తిరిగి తొక్కిచలాటలు, సామూహిక మరణాల వంటి విపత్తుల వరుస క్రమాన్ని తవ్వితీస్తే వాటిలో 4/3 పుణ్యక్షేత్రాల పేర్లే వినిపిస్తాయి. పుణ్య స్నానాల కోసమంటూ దేశం నలుదిక్కుల నుంచి వెల్లువెత్తే జన ఉప్పెనకు మారుపేరిన కుంభమేళా మహాదృశ్యం ఒక్కటి చాలు మనం ప్రమాదపు టంచుల్లోకి వెతుక్కుంటూనే వెళ్తామనడానికి. పండగ సీజన్లప్పుడు దాదాపు 7 కోట్ల మంది, అంటే 2 చిన్న రాష్ట్రాల జనాభా మొత్తం అక్కడ ఒకే చోట గుమిగుడిపోతుంది. దీని పర్యవసానమే ఇటీవలి మహాకుంభమేళా పెను విషాదం, భక్తుల పాలిట మృత్యు పాశం. గంగానది 11 రాష్ట్రాలకు చెందిన 40% భారత జనాభాకు ప్రధాన మంచినీటి వనరు. మనం పుణ్యఫలాల్ని కొనుక్కోవడం కోసం దాని పవిత్రతను అడ్డం పెట్టుకుని గంగానదికి మురికి కూపమన్న పేరును ఆపాదించుకుంటున్నామా? దీని ఫలితంగానే ప్రపంచంలోని 5 భీకరమైన కాలుష్య పూరిత నదుల్లో మన గంగమ్మదిప్పుడు టాప్ ప్లేస్. శబరిమలై అయ్యప్ప సన్నిధికి పోటెత్తే జనంలో మన తెలుగు వాళ్లదే సింహభాగం. ఇంకో పొరుగునున్న షిరిడీ సాయి దగ్గర క్యూలు కట్టే భక్త సమాజంలో 30% భాగం మన రాష్ట్రానికే సొంతం.
అటు ఉత్తరాదిన హిమాలయాల అంచుల మీద ఉండే అమర్నాథ్ యాత్రకు సైతం మనవాళ్లే ముందుండేది. మనలోని భక్తి పరవళ్లు తిరుమల శ్రీహరి హుండీ లెక్కల్ని సరిచూసే పరకామణిలో దొంగలు దూరినప్పుడు కూడా తగ్గింది లేదు. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిని అక్కడ పండితులే బూతులు తిట్టుకుంటూ మసకబార్చినప్పుడు సైతం భక్తజనం వెనక్కు తగ్గిన దాఖలాలు లేవు. ఈ రవికుమార్ అనే అచ్చుడు మాత్రం చాలా అసభ్య పరిసరాలతో, అసలు అవి వర్ణించడానికి కూడా వీలు లేకుండా తిట్టుడు చాలా తిట్టడం చేస్తున్నాడు. దాని మీద మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంతకుముందు కూడా 2-3 సార్లు జరిగింది అది. మనలో ఆధ్యాత్మిక భావం పెళ్ళుబికి పోతుందనడానికి ఇక్కడ తార్కాణాలు లాంటివి వెతికి చెప్పడం లేదు. కాకపోతే ఇవాళ మనల్ని కమ్మేసిన ఈ దైవభక్తి అనే ముసురు ఎప్పుడు ఏమిటన్న కనీస విచక్షణను మనలో లేకుండా చేస్తోందా అన్నదే ఆలోచించుకోవాల్సిన అంశం. దేవుళ్ళు దయ్యాలే అభూత కల్పనలంటూ నాస్తికత్వపు సిద్ధాంతాల్ని రుద్దాలన్నది కూడా మా ప్రయత్నం కాదు. మితిమీరితే ఏదైనా అతితోనే సమానమని, చాదస్తం మూఢత్వం ఎక్కడున్నా సరే తరిమి కొట్టాలని మాత్రమే ఇక్కడ గుచ్చి గుచ్చి గుర్తు చేస్తోంది జర్నలిస్ట్ డైరీ. దేవుడికో దండం చాలదా?